మరొకసారి యేసుక్రీస్తునామాన్ని బట్టి అందరికీ ఉందనాలండి దేవుడు ఇంతవరకు మనల్ని ప్రేమించి మరి యొక్క సమయం మనకిచ్చాడు అయితే ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం ఈనాటి మన యొక్క వాక్యాంశం దేవుని విసరించే వారికి భయంకరమైన శ్రమలు వస్తాయి అనే అంశాన్ని బట్టి మనం ప్రేరగా ముందుకు సాగుదాం దేవుని యొక్క పరిశుభ్ర గ్రంథముల నుండి న్యాయాధిపతుల గ్రంథము ఆరవధ్యాయము మధుర వాక్యం చూద్దాం ఇస్రాయలీలు యుహోవా దృష్టికి దోషులైనందున యూహోవా ఏదేంట్లో వారిని మిజానిల్ ఎక్కువ అప్పగించను రాయబడింది ఇస్రాయిల్ ఎవరు మిజానిల్ ఎవరని మనం వాక్యాన్ని ఆలోచించేస్తే ఇస్రాయలీలు అనగానే దేవుని సొంత ప్రజలు దేవుని సొత్తు వారు దేవుని కిచ్చు వారు దేవుడు అంటాడు కదా యాకోబుని యాకోబు నువ్వు నా సొత్తు ఇస్రాయేలు నీ పేరు పెట్టి పిలుస్తున్నాను అంటున్నాడండి ఆ ఇస్రాయలు సంతతే ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయిల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలండి ఇజ్రాయల్ చాలా బలవంతులైన జనులు బలాఢ్యులైన ప్రజలు ఇజ్రాయిల్ యొక్క భూభాగం చాలా చిన్నది ఇజ్రాయెల్ యొక్క భూభాగం చిన్నదైనప్పుడు కూడా ఇజ్రాయల్ దేశం ప్రపంచానికి నట్ట నడుంగా ఉందండి నాలుగు వైపులు ఎడు చూసినప్పుడు కూడా ఇజ్రాయల్ దేశం ప్రపంచాన్ని నడుబడ్డంటే ఆయన రక్షణ అందరికి సమానం ఒకరికి ఎక్కువ కాదు ఒకరికి తక్కువ కాదు అని ఆ ఏసయ్య ఇజ్రాయల్ దేశంలో పుట్టాడు ఏసుక్రీస్తు కన్నా కొన్ని వందల సంవత్సరాలకు ముందుగానే ఇక్కడ యాకోబు చరిత్ర అంటే ఏసుక్రీస్తు లోకనికి రావడానికి ముందుగానే ఇక్కడ యాకోబు చరిత్ర మనం చదువుకుంటున్నామండి ద్రోహులైన ద్రోహులైనందుని రాయబడింది ఇస్రాయిల్ ద్రోహులు ఏంటి అసలు ఇస్రాయిల్ అంటే దేవునికి ఇష్టమైన ప్రజలు దేవుని సొంత జనాంగం దేవునికి ఎరుకైన వారు అలాంటి వారిని దేవుడు జీవించాడు అన్నాడు కదా అందరికన్నా నీ చెయ్యి పై ఉంచుతాను అండి ప్రపంచంలో అందరికన్నా చిన్న దేశమైనా సరే ఇజ్రాయల్ దేశం చేయి పైగా ఉంది ఇజ్రాయల్ దేశంలో పండే పంటలు ఎక్కడ పండు ఇజ్రాయల్ దేశంలో మానవులు యుద్ధం నైపుణ్యత కలిగిన వారండి వారు చాలా బలవంతులు వారు చాలా బలాఢ్యులు ఈనాడు అలాంటి ఇజ్రాయల్ని గురించి చూస్తుంటే ఇజ్రాయల్ని చాలా గొప్పగా చేసి గొప్పగా దీవించి గొప్పగా ఆస్వాదించాడు దేవుడు వారి కట్టడంలో నిబంధనలను నియమించాడు అయ్యా ఆరు జనాలు కష్టపడి ఏడు జనం నీ దేవుడైన ఇసు ఏహోకి కాబట్టి అందులో నీవైనా నీ యొక్క భార్య అయినా నీ కుమారైనా కుమార్తె అయినా దాసుడైనా దాసు అయినా ఏ పని చేయకూడదని చెప్పి అలాగని ఆజ్ఞాడండి నీ భూమి ఆరు సంవత్సరాలు మరి పంట పండించి ఏడవ సంవత్సరం వీటిని పెట్టుకో ఆ సంవత్సరం పరదేశులు ఆ యొక్క భూమును పండించుకుంటాను ఇలాంటి అనేక దేవుడు ఇజ్రాయల్కి పెట్టాడని అయితే అలాంటి ఇజ్రాయల్ని దేవుడు జీవించి దేవుడు గొప్పగా చేసి ఇజ్రాయల్ని దేవుడు ఆస్వదిస్తే అలాంటి ఇజ్రాయిలు ప్రార్థన చేయాలి దేవుని సుచించాలి దేవా ఇదంతా నీవిచ్చిన కృపనైనా ఈ మేడ నువ్వు ఇచ్చావయ్యా మాకు ఇచ్చిన నువ్వు ఇచ్చింది ప్రభా మాకిచ్చిన ఆరోగ్యం నీకు ఇచ్చింది ప్రభా మాకిచ్చిన సమస్తం నీవిచ్చిందని చెప్పి ఆ దేవుని శుతించాలి ఆ యొక్క దేవుని ఆరాధించాలి అలా కాకుండా ఇజ్రాయిలు వారు కొన్నటువంటి ఆస్తి చూసుకుని వారికి ఉన్న ఐశ్వర్యం చూసుకుని వారికి ఉన్న చూసి వారు కొన్నటువంటి సమస్తాన్ని చూసి వారికి ఉన్న జ్ఞానాన్ని చూసి వారికి ఉన్న తెలుగుని చూసి దేవునికి దూరం అయ్యారు వాక్యం ఉంటాను నీవు నీకున్నది ఏదైనా చూసి దేవునికి దూరం అయితే ఏది నీ కొంచాడు దేవుడు ఏది నీ దగ్గర ఉండదు ఉండదు నీకున్నది చూసి ఇది దేవుడు నాకు ఇచ్చాడు ఈ వస్తువు నాకు ఇచ్చాడు ఈ వాహనం నాకు ఇచ్చాడు ఈ ఆరోగ్యం నాకు ఇచ్చాడు ఈ బిడ్డలు నాకు ఇచ్చాడు ఈ భార్య నాకు ఇచ్చాడు ఈ సమస్య నాకు ఇచ్చాడని దేవుని చుతిస్తే దేవుడు సంతోషపడి ఇంకా నాది ఉంచడం కాకుండా ఇంకా నీకు ఎక్కువ ఇస్తాడండి ఆలోచిస్తున్నారా ఇస్రాయలీలు యుగవారి దృష్టికి ద్రోహులయ్యారు దేవుని దృష్టికి ద్రోహలు ఏంటండి దేవుని యొక్క దృష్టికి ఇస్రాయలు చాలా ద్రోహం చేశారు వారెంతో ద్రోహులై దేవుని దూషిస్తూ దేవుని దూషిస్తూనే కాదు దేవునికి ప్రార్థన చేయకుండా దేవుని ఆరాధించకుండా దేవుని చెందవలసిన మహిమానికి చెందకుండా దేవునికి రావాల్సిన గంధానికి రానివ్వకుండా దేవునికి చేయవలసిన స్థుతులు స్తోత్రాలు చేయకుండా వారు దేవునికి దూరమైపోతున్నారు దేవుని ఆరాధించట్లేదు దేవుని స్థితించట్లేదు ఆరాధనలు లేవు సమాజ మందిరాలు లేవు అలాగే స్థుతి కోటాలు లేవు అలాగే ప్రార్థనలు లేవు వారికిష్టానుసారంగా ధన ధాన్యాలను బట్టి ఆస్తిని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి సమస్తాన్ని బట్టి వారికి గర్వపడి ఇక ఆరాధన నా ప్రార్థన దేవుని లెక్కలేదు ఒకవేళ వాక్యం ఉంటుంది నీవు అలాంటి స్థుతులు ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఉంటే నీకు అన్నీ కలిగిన తర్వాత నీకు అన్నీ ఉన్న తర్వాత అన్నీ ఏ దేవుడి తీసా ఆ దేవుని మర్చిపోయి నీకు ఉన్న వాటిపైన మనసు పెడితే నీకున్నాయి దేవుని దగ్గర తీసి అది గుర్తుంచుకో అప్పుడు దేవుడు ఇంట్ చేశాడండి దేవుడు ఏదైనా చేయగలడండి ఆయన నాడు మనం భూలోకమందు రిమోట్ ఆయన చేతిలో ఉంది ఒక్క మీట్ నొక్కితే చాలు మన స్థితి క్షణాల్లో మారిపోద్ది అంతే మన స్థితి క్షణాల్లో తారుమారవు రాజులు కానీ రాజ్యాలు కానీ ప్రభుత్వాలు కానీ అన్నీ కూడా క్షణాల్లో మారిపోతాయి అప్పుడు దేవుడు నా ప్రజలు నా మాట వింటలేదు నా ప్రజలను నన్ను శృతించలేదు అని చెప్పనుకుని ఏడు సంవత్సరాల పాటు చెత్రువులకు అప్పగించాడు దేవుడు ఎవరిని తన బిడ్డల్ని మన కన్న బిడ్డల్ని ఎవరు చెత్తలకు అప్పగించం కానీ వారికి బుద్ధి రావాలని వారు బుద్ధి కలిగి మరలా నా దగ్గర రావాలని బుద్ధి కలిగి ప్రార్థించాలని బుద్ధి కలికి కన్నీరు కాచాలని ఆ ఇస్రాయలు ఏం చేశారంటే ఏడు సంవత్సరాల పాటు దేవుడు చతులకు అప్పగించాడు ఆలోచించే ఈ వేళలో దేవుని మాటను వినకపోతే దేవుడు దయ్యాలకు అప్పగిస్తాడు నిన్ను నన్ను దయ్యాలకు అప్పగిస్తూ ఏంటి అప్పగిస్తాడు బైబిల్ చెబుతుంది మరీ వారు తమ మనసులో దేవునికి చోటి నల్లకపోయిరు కనుక ఎవరి మనసులో మన మనసులో దేవునికి చోటు లేదు మన మనసులో దేవుని చోటు లేకపోతే దేవుని దగ్గర మనకు చోటు ఉండదు మరీ వారు తమ మనసులో దేవునికి చోటి నల్లకపోయారు కాబట్టి చేయలేని కార్యాలయం చేయటకు దేవుడు భ్రష్టాత్మకు అప్పగించాడు దేవుడు వారిని భ్రష్టాత్మ అంటే దురాత్మ సాధనకి అప్పగిస్తాడు అది దయాలు కప్పిస్తాడు దేవుడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వ్యాధులు అప్పగిస్తాడు దేవుడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అలాగే ఇప్పుడు ఎవరికి అప్పగించత్రులకు అప్పగించాడు దేవుడు మిజ్జానీలు అమాలయకులు తూర్పు నుండి వారందరూ కూడా ఏడు సంవత్సరాల పడి దేవుడు శత్రువులకు అప్పగించాడు ఎవరు తన సొంత ప్రజలు సొంత బిడ్డలండి ఎంత బాధకరం ఎంత వేదన ఎంత ఘోరం చూడండి మెడల్ దండి వచ్చినట్టుగా విస్తారంగా శత్రువులు వచ్చి వీళ్ళని ఆక్రమించుకున్నారు ఎంత బాధకరం చూశారండి గొర్రె కానీ ఎద్దు కానీ గాడి తిన ఒక్కటి కాడు వండనివ్వకుండా మొత్తం శత్రులు ఆక్రమించుకున్నారని శత్రువులు వచ్చేశారు దేశాన్ని పాడు చేసేస్తున్నారు దేశాన్ని పాటు చేస్తూ ఎలా ఎంత కాలం అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు కాదు ఏడు సంవత్సరాల పాటు భయంకరం శిక్ష పొందుకున్నారు సరే లేదు ఎంతో బలమైన వారు శక్తి కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు అలాంటి వారు దేవుని స్థుతించకుండా ఉన్నందువలన దేవుని ప్రార్థించకుండా ఉన్నందువలన దేవుని ఆరాధించకుండా ఉన్నందువలన దేవునికి దూరమైనందువలన శత్రులకు అప్పించాడు శత్రులు వచ్చి ఏం చేశారంటే వీరిని బాధ పెడుతున్నారు భయంకరమైన బాధ వారి ఇళ్లలో లేకుండా వారిని తరిమేశారు పారి ఏంటి తన ఇంటిని విడిచి వెళ్ళిన వాడు తన గూడి విడిచి పక్షితో అని చెప్పి పక్షికి చిన్న గూడు ఉంటుంది అది సాయంత్రం వరకు ఎక్కడికి సరే సాయంత్రానికి గుట్లోకి వచ్చి అది నా యొక్క ఇల్లు నా గృహం అని చెప్పి అనుకుని తృప్తిగా ఉంటుంది అలాగే తన ఇల్లు విడిచి తిరిగిన వాడంట తన గుడి విడిచి పక్షుతో సమానం అంటూ ఉన్నాడండి ఇక్కడ ఇళ్లలో లేని వారు వారు కష్టపడ్డారు కట్టుకున్నారు ఇళ్ళలో లేరు లేకుండా చెతులు వారిని తరిమేసి వారి భూముల్ని వారి ఇళ్ళు వారి పశువులన్నీ కూడా ఆక్రమించుకున్నారు ఏంటి పరిస్థితి ఎందుకోసం వచ్చింది చేతులారా వారి యొక్క జీవితాన్ని పాటు చేసుకుంటున్నారు చేతులార వారికి కొన్నిటండి ఆ యొక్క భద్రత తీసేస్తున్నారు దేవుడు వారికి భద్రత తీస్తే వారికి కాపుదాలు ఇస్తే వారికి దేవుడు మేలు చేస్తే అదంతా చేతులార వారు పోగొట్టుకుంటే దేవునికి ఇష్టమై ఐశ్యుతులుగా ఉంటూ దేవునికి దూరమై దేవుని దృష్టికి వారు బహు దుర్మార్గులుగా ఉన్నారని చెప్పి బహు దోషలయ్యారని వాక్యం చెప్తుందండి ఒకళ్ళ నువ్వేం తప్పు చేయకపోవచ్చు అన్యాయం చేయకపోవచ్చు ఏ దేవుడైతే నిన్ను ప్రేమించి నిన్ను పెంచి పోషించి సంరక్షిస్తున్నాడో ఆ దేవుణ్ణి స్తుతించకుండా ఆ దేవుని ఆరాధించకుండా ఆ దేవుని వేడుకోకుండా ఉంటే ఆయన దృష్టికి నీవు ద్రోహం చేసినట్టే అంతేకాదు రకరకాల ఆరాధన చేస్తున్నారు మీరు నిర్దేవుని మేము తన మనసు తొలగించుకున్నారు వారికి ఇష్టమైన వాటిని పెట్టుకుని దేవుళ్ళు మీరే దేవతలని వారు ఆరాధన చేస్తున్నారండి అలాంటి స్థితి ఏర్పడింది అప్పుడు దేవుడు కోపం వచ్చి ఆయన హృదయం నొచ్చుకుని బాధపడి లాభం లేదు నేను ఎలా ఊరుకోరని చెప్పి శత్రులతో మాట్లాడాడు అవును దేవుడు చిత్రులతో మాట్లాడతాడు శత్రులతో మాట్లాడగానే శత్రువులు వీరిని ఎలా చూసి చూశారంటే శత్రువుల దృష్టిలో వీరు చిన్న మిడతలు మిడతల్లో చాలా రకాలు ఉండండి చిన్న మిడతల్లాగా లేక చిన్న చిన్న పురుగులు వల్లనే ఇస్రాయిలు ఆ యొక్క శత్రుల దృష్టిలో కనిపిస్తున్నారు శత్రువులు వచ్చేసారు రకరకాలుగా అనేక రీతిలుగా పెడుతున్నారండి అట్లా అనేక సంవత్సరాల పాటు ఏడు సంవత్సరాల పాటు వారిని చాలా ఇబ్బంది పెట్టారు చాలా బాధలు పెట్టారు వీరికి వేల సంఖ్యలో పశువులు ఉంటే పశువులన్నీ కూడా వారు సంహరించారు వారు వసూలు చేసుకున్నారు వేలికి లక్షలకి ఒకటే ఒక అంకె తేడా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే అది వేల సంఖ్యలోనే ఉంటుంది అది దాడితే లక్షల సంఖ్యలోకి వెళ్తుంది కదా ఒకవేళ వేల సంఖ్యలో ఉండొచ్చు లేక లక్షల సంఖ్యలో ఉండొచ్చు ఆ యొక్క ఇజ్రాలకి జవాలు అనగా ఆవులు కానీ అలాగే గొర్రెలు కానీ మేకలు కానీ ఆ ఎద్దులు కానీ ఇవన్నీ కూడా చేతుల్లో చెంచుడి సంహరించారు వారు హరించేసారండి ఏమీ లేదు ఇంక విరిగి కడుమున్న త్రాగడానికి మంచి లేవు కఠిన నిద్ర లేదు ఎక్కడా వారు జీవిస్తానికి ఆస్కారం లేదు ఇస్రాయిలీలు మిజ్జానీల వల్ల మిక్కిలి హీనస్థితికి వచ్చినప్పుడు వారు యుహోవాకు మరపెట్టిరి మారిపెట్టిరి ఇస్రాయిలీలు మిజ్జానీల వల్ల ఎక్కువ హీన స్థితికి వచ్చేసారు ఇంకేమీ లేదక తింటాక లేదు త్రాగటాక లేదు వస్త్రాలు లేవు కంటి నిద్ర లేదు ఆహారం లేదు ఇళ్లలో ఎచ్చగా ఉండేవాళ్ళు లేదు బయట చెట్ల చాటున పుట్ల చాటున గట్ల పక్కన దెబ్బలు పట్టిన పొదల్లో అక్కడ అట్టండి బ్రతుకు జీవుడు అంటూ వారు ప్రాణాన్ని కాపాడుకుంటున్నారు అంతే అలాంటి స్థితి ఏర్పడింది ఎందుకు దేవుని దృష్టికి ద్రోహులైనందువలన ఎందుకు దేవుని దృష్టిలో పాపం చేసిన ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ప్రార్థించిన ఎందుకు దేవుడు కాదనందువలన ఎందుకు దేవుని మాటలు లెక్క చేయనందువల్ల ఎందుకు ఆరాధనకు దూరంగా ఉన్నందువలన ఒకవేళ ఈ వాక్యం ఉంటుంది నీవు నీకు అన్ని దేవుడు ఇవ్వచ్చు వాటిని చూసుకునే దేవుని సంధి కానీ ఆరాధన కానీ దూరం అయితే నీ స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఇస్రాయేల్ని జ్ఞాపం చేసుకొని నీకు మనం చేస్తున్నా మిక్కిలిహీన స్థితికి అసలు హీన్లు అయిపోయారు హీనస్థితికి వచ్చారు ఇంకా వారు విక్కిలు హీన స్థితికి వచ్చారండి ఇంకా ఏది కూడా లేదక ఇది రాదని ఇది తినాలని లేదు ఇది తినాలని కడుపు నుండి ఆహారం తినాలని అలాగే ఈ యొక్క మంచి వస్త్రాలు కట్టుకోవాలని లేక ఇది చేయాలని చెప్పి ఏది కూడా వారికి లేదు అలాంటి స్థితిలో వారు ఒళ్ళు దగ్గరించుకుని నేను చెప్పకూడదు ఒళ్ళు దగ్గరించుకుంటామంటే అంత క్రితం ఒళ్ళు లేదా ఒళ్ళు ఉంది లెక్క చేయట్లేదు దేవుని దేవుని మాట్లాడిటంలా అప్పుడు వారు ఏం చేస్తారంటే మికిలిన స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడా అని దేవుడు గుర్తొచ్చాడండి గుర్తొచ్చి వారిలో వారు అనుకుంటున్నారు కదా మనకి శ్రమలు ఎందుకు వచ్చినాయి మనకి కష్టాలు ఎందుకు వచ్చినాయి మనకి ఆపద ఎందుకు వచ్చినాయి దేవునికి దూరమైన వల్లనే కదా దేవుణ్ణి విసర్జించడం వల్లనే కదా దేవుని మాట వినుకుండా ఉన్న వల్లనే కదా మన జ్ఞానం మన శక్తి మన బలం మన ఆరోగ్యం మనకున్న సమస్యను చూసి దేవునికి దూరమేం కదా అయితే మనం దేవుడు కావాలి దేవునికి ప్రార్థించేద్దాం కన్నీలకు అర్థం అని అక్కడక్కడ అక్కడక్కడ ఉన్న వారందరూ కూడా మాట్లాడుకుని కలుసుకుని మమ్మల్ని కాపాడండి ప్రభా మాకు సహాయం చేయ మా చెతులను దూరం చేయండి అయ్యా మా ఆస్తి మాకు మాకు సహాయించండి అయ్యా మీరు తప్ప మాకు ఎవరు లేరయ్యా మీరే మాకు చిక్క చెప్పి ఇస్రాయలు కన్నీరు కాచి అందరు కూడా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు దేవునికి స్తోత్రం గమనించండి మిక్కిలిహీన స్థితికి వచ్చిన తర్వాత ఉన్నప్పుడు ఎవరు లెక్క చేయాల దేవుని కూడా లెక్క చేయాల వారి ఆస్తి ఐశ్వర్యము వారి ఆరోగ్యం వారికి ఉన్న సమస్తం పోయిన తర్వాత అప్పుడు వారు దేవుని జ్ఞాపించేసుకుని వారి కన్నీరు కట్టి ప్రార్థించేస్తాను ఈ రోజు వారికి దేవుడు చూశాడండి నా బిడ్డల నా వేపు చూడరా మీరు పడే కష్టాలు నేను చూస్తున్నాను మీ యొక్క ఆకలి బాధలు నేను చూస్తున్నాను అలాగే మీ కన్నీరు నేను చూస్తున్నాను నా కొరకు కన్నీళ్ళు కరిచే మీకు మేలు చేస్తాను కదా దేవుడు అనుకుంటున్నాడండి ఇలా వారు కన్నీరు కట్టి ప్రార్థన చేస్తే ఆ పరలోకమన్న దేవుడు ఆ సృష్టికర్త అనుకున్నాడు కదా నా బిడ్డలు నేను కాపాడతా నా బిడ్డలకు సహాయం చేస్తా నా బిడ్డల్ని ఆదుకుంటా నా బిడ్డలను ఆదరిస్తా నా బిడ్డలకు మరలా నేను వారి దేశాన్ని ఇస్తా నా బిడ్డలకు ఇంకా రెట్టింపు మేలు చేస్తా అనుకున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు నా ఏసయ్య ఆలోచించండి ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నాయో నువ్వు దేవునితో ఉండేవాడువు దేవునితో ఉండేదాను ఇస్రాయేల్లాగా దేవునికి దూరంగా ఉండి దేవునికి దృష్టిలో దోషం అయ్యేమో ఇది గుర్తు చేసుకో వాక్యం వింటే నువ్వు దీన్ని చదువుకుని గుర్తు చేసుకో అలా వారు కన్నీరు ఖర్చి ప్రార్థన చేస్తున్నారు కన్నీరు ఖర్చి ప్రార్థన చేస్తుంటే నా దేవుడు నా ఏసయ్య ఏసయ అంటారేంటండి క్రత్తబంధంలో కదండి ఏసయ ఉండాలే పాతనబంధగా అనుకోవచ్చు కొంతమంది అతి తెలివి కలిగిన వారి ప్రశ్న వేయొచ్చు ఏసు మెస్సయ్య అనే పేరును కొత్తనబంధంలో వచ్చాడు కానీ పాతనంలో కూడా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనే ఆ దేవుడే మెస్సయగా ఏసుగా క్రీస్తుగా పాపుల రక్షకుడుగా వచ్చాడు ఆయనే వచ్చిన దేవుడు అండి ఆయన ఏసయ్య నా దేవుడు నా ప్రజలను కాపాడాలని చెప్పి ఒక ప్రవర్తన ఎన్నుకున్నాడండి ఒక న్యాయధిపద్ధం ఎన్నుకున్నాడు చూద్దాం చూడండి అదే అధ్యాయంలో చూస్తే ఆరో అధ్యాయంలోని పదకొండు పన్నెండు వచ్చిన చూద్దాం యుహోవా దోత వచ్చి అభిజ్రేడైన యోవాసు కలిగిన వఫ్రాలోని మస్తాకి వృక్షం కింద కూర్చునేను యోవాసు కుమారుడు గిజ్జాను మిజ్జానిలకు మరిగైనట్లు గానుకు చాటిన గోధుమలను దొల్లగొడ్చుండగా యహో దోతంతో కనబడి పరాక్రమగన బలాడ్జుడ యుహోవాణికి తోడేన్నాడని అతనితో చెప్పగా గిజ్జోనండి పొలాలు ఉంటా ఉండే ఏమి లేదు చెత్తలు ఆక్రమించుకున్నారు గాను కూర్చోటనా కూర్చుండి ఈ గిజ్జను ఏం చేస్తున్నా అంటే గోధుమలను దొల్ల కొడుతున్నాడు అంటే రాళ్ళు కొడుతున్నాడు అండి దేవునికి దూతడు కదా గిర్జంతో మాట్లాడు పరాక్రమగణ బలాజుడహోవానీకి తోడుగా ఉన్నాడని గిజ్జంతో అంటుంటే గిజ్జోను భయపడ్డాడు దేవుని దూత రాగానే ఆ స్వరూపం ఆ వెలుగు ఆ కాంతి ఆ తేజస్సు ఆ ప్రకాశం చాలా కాంతిగా ఉంటుంది కదా గిజ్జోను భయపడుతున్నాడు అప్పుడు గిజ్జను అంటాడు కదా యోహో మాకు తోడుగుంటే మాకి కష్టాలు ఎందుకు వస్తాయి మాకి ఆపదలు ఎందుకు వస్తాయి మాకి శ్రమలు ఎందుకు వస్తాయి అని ఆ గిజ్జోను మాట్లాడుతున్నాడు ఆ గిజ్జోనికి దేవునికి దూతకు సంభాషణ జరిగింది సరే దేవుని దూత చెప్పినట్టు గిజ్జోని చేశాడు గిర్జను చేసిన తర్వాత అందరూ కొడుకున్నారు ఇది ఇంకో వృత్తాంతం అండి దేవుని చిత్రం వచ్చే నెక్స్ట్ లో గిజను గురించే ప్రత్యేకించి దేవుని చిత్రం వచ్చే ఎపిసోడ్లో చదువుకుందామండి అయితే ఇక గిర్జను ఎంచేస్తా అంటే ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వారిని పురుకొలిపి ఇక మనకి కష్టాలు ఈ ఆపదలు ఎందుకోసం వచ్చాయంటే దేవునికి మనం దూరంగా ఉన్నాం కాబట్టి దేవుని మాట వెళ్ళేదు కాబట్టి ఆయన దూషించాం కాబట్టి ఆయన లెక్క చేయలేదు కాబట్టి ఆరాధన మనం నిర్లక్ష్యం చేసాం కాబట్టి అందుకే మనకి కష్టాలు వచ్చినాయి అందరూ కనిపెట్టి కన్నీరు కాడ్చి రోజించి ప్రార్థన చేస్తే దేవుడు మనకి మేలు చేస్తాడని చెప్తే అందరూ కన్నీరు కాచి ప్రార్థన చేస్తే మరలా దేవుడు వారి దేశాన్ని వారికి ఇచ్చేశాడు ఎలా ఇచ్చాడు తేలిక ఇచ్చాడా లేదు ఇంకా కొన్ని కొన్ని అది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం అనుకోండి కదా అలాగో ఇస్తా లేదు వారు ఉంటున్న దేశంలో తుర్లయ్యారు ఎప్పుడైతే ఇస్రాయల్ తో పాటు దేవుడు ఉన్నాడో అప్పుడే శత్రు శనంతా కూడా హడావిడిగా పారిపోయి పారిపోయి అనేకులు చనిపోయారు మిగిలిన వారు పారిపోయి వారి ప్రాణాలను కాపాడుకున్నారండి దేవుడు చేసే అద్భుతం శత్రులను పంపించిన దేవుడే దేవుడు ప్రజలు తన మాట వినకపోతే దేవుడి ప్రజలు తన మాట విన్న తర్వాత శత్రుల్ని పారద్రోలింది కూడా దేవుడే నీ ఆలోచన ఏమైంది సమయంలో దేవుడి మాట వింటే నీకు మేలు జరుగుద్ది దేవుడు మాట ఎన్నుకుంటా నీ కీడే వాకిం చెప్పే నాకైనా వింటుంది నీకైనా ఎవరు కూడా తీసేసలేదు ఎవరు కూడా మినహాయింపలేదు చెప్పేవాడికి ఉంది వినే ఉంది అలాగే దేవుడు ఇస్రాయిల్ని మరలా కాపాడాడు మరల వారు పంటలు పండించుకుంటున్నారు వారు మరలా పాడి పశువులు అలాగే సూడు పశువులు అన్నీ కూడా వారికి అభివృద్ధి అయినాయి ఇలా కొంతకాలం జరిగింది కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బుద్ధి ఎక్కడికి పోద్దండి మానవుడు బుద్ధి మానవుని ఐజ్యం ఎక్కడికి పోద్ది మనుషుడు అనేక రకాలుగా తన ఇష్టానుసారిగా ప్రవర్తించేవాడు దేవునికి దూరం అయ్యేవాడు అతని బుద్ధి ఎక్కడికి పోద్ది అలాంటి స్థితిలో మరలా ప్రజలు దేవునికి దూరం అయిపోయారు విన్నారండి ఏడు సంవత్సరాల కఠిన బాధ అనిపించామే ఇన్ని శ్రమలు అనిపించామే ఇన్ని కష్టాలు అనిపించామే మాకు బుద్ధి వచ్చిన లెంపేసుకోవాల్సింది పోయి మరలా వారు మేలు పొంది బాగుపడి దీవుని పొందిన తర్వాత మరలా వారిని చేసిన పని ఏంటంటే మరలా వారు దేవునికి దూరం అయ్యారు అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి దేవుడు ఏం అంటే లాభం లేదురా మీకు మీకు బుద్ధి వచ్చింది ఏడు సంవత్సరాల పడిన నేను చేతులకు అప్పగిస్తే ఇప్పుడు మరలా నా మాటలు కూడా నాకు దూరం అయ్యారు కాబట్టి చేసిన పనికి మీరు చేసిన ద్రోహానికి ఏడు సంవత్సరాలు శిక్ష వేసా ఇప్పుడు ఏడు సంవత్సరాలు మీకు శాంతం ఎంత వేస్తాడో తెలుసా మీకు ఇప్పుడు చేసే శిక్ష ఎంతో తెలుసా అన్నాడు చూద్దాం చూడండి ప్రజలకు పదే ఆరేవచ్చును ఇస్రాయల్ యహోవా చందని మరలా దుష్ప్రవర్తన ఏరి ఒకసారి దుష్టులుగా ప్రవర్తిస్తే దేవుడు కాపాడాడు మరలా వారికి మేలు చేశాడు మరలా అది మర్చిపోయి మరలా వారేం చేశాడు దుష్ప్రాప్తులయ్యారు వారి యుహోవాన్ని ఆయన సవాను మానివేసి బయలులు అస్తోరోతులును అను సిరియా దేవతలను సిరియుల దేవతలను మయాబి దేవతలను అమ్మని దేవతలను పిలిప్తి దేవతలను పూజించి వచ్చి శుచికర్త జోమగలని దేవుడు మర్చిపోయి ఆ దేవుళ్ళు ఆ దేశాలు ఆ దేశాలు ఆ దేశాలు దేవతలను పూజిస్తూ వచ్చారండి దేవుని కోపం వచ్చింది దేవునికి వేదన వచ్చింది మిమ్మల్ని పుట్టించి పెంచి పోషించే నేనైతే నంది కాదని తెర్యా దేవతలు అర్చర్య దేవతలు వాళ్ళని వీళ్ళని మీరు పూజిస్తున్నారని చెప్పి ఆయనకు మరలా కోపం చేశారంటే యహోవా కోపాటిని ఇస్రాయల్ మీద మండగా ఆయన శ్రీర్తుల చేతికిని అమరల చేతికిని వారిని అప్పగించిన గనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని యోద్ధాని అవతలున్న గిలాదనందు కాపురం ఉన్న ఇస్రాయల్ను పదెనిమిది సంవత్సరము చెతగ కొట్టి దొరికాడు చూసారా ఇంతక్రి మనం చదువుకున్నది ఇస్రాయలు ద్రోషులైనందువలన ఏడు సంవత్సరాల వారిని చెత్తులకు అప్పగించాడు ఇంకా వారు మరలా ద్రోషులై వారు కనపడిన దేవతలలా కనపడినటువంటి విగ్రహాల కనపడిన ప్రతిమలల్లా కూడా పూజించి చేవించి దేవునికి తన చావు మానేశారంట ఎంత పాపమో తెలుసా దేవుడు నిన్ను నమ్మి నీ చేతులో చావు ఇస్తే విశ్వాసి చావుకరే కదా చావు చేసేది అనుకోవచ్చు సావుకుడు చేస్తాడు నువ్వు చేస్తున్నావు దేవుని వాక్యం వాక్యండి చావు చేసినట్టే దేవునికి అర్పణ అర్పిస్తే చావు చేసినట్టే దేవునికి నువ్వు ఇష్టాలు ఇష్టాలుగుంటే చావు చేసినట్టే దేవుని విషయంలో నువ్వు సాక్షి ఉంటే చావు చేసినట్టే ఇస్రాయలు చావన ఏం చేశారంటే మానేసి వారి ఇష్టానుసరంగా రకరకాల దేవతలను ఆరాధించినందువల్ల దేవుని కోపం వచ్చి మరలా పద్దెనిమిది సంవత్సరాలు చేతులు అప్పగించండి ఆ పద్దెనిమిది సంవత్సరాలు కూడా దేవుడు వారిని చెతకు తొక్కేశాడు అంతే చెతులు వారిని చెతకు తొక్కారండి ఇందాక చదువుకున్న వాక్యంలో ఏడు సంవత్సరాల పాటు చేతులకు అప్పగించాడు మరలా వారు తప్పు చేసినప్పుడు మరలా పాపం చేసినప్పుడు ఈసారి దేవుడు వారిని ఎంతకాలం చెత్తులు కప్పించాలంటే పద్దెనిమిది సంవత్సరాలండి ఆ మాట ఉంది కదా ఎందుచనం ఉంది కదా వారు ఆ సంవత్సరం మదురుకుని ఇస్రాయల్ని అనగా యోద్ధన ఉన్న గెలాదు నందలి అమోరి దేశంలో కాపురం ఉన్న ఇస్రాయేల్ని సంవత్సరములు చెతుగొట్టి కొట్టి అనగ ద్రొక్క్యాడని రాయబడింది పద్దెనిమిది సంవత్సరాల పాటు చేతులు కప్పించాడు ఈ పద్దెనిమిది సంవత్సరాలు వారిని పడిన బాధ పడిన పాటలు వేదన ఎంతో ఎంతో కాదు ఎందుకండి శీతల సుఖాన్న ప్రాణాన్ని దుఃఖానికి పెట్టుకుంటాం దేవుని ప్రేమించి దేవుని సృష్టిస్తే దేవుని పూజిస్తే దేవుని ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో మేలు చేసి వారికి బిడ్డల నుంచి వారికి పశువులు సంపాదించి వారికి అన్ని అభివృద్ధి చేస్తుంటే అవసరమా దేవునికి దూరమంతం దేవా ఇచ్చింది వే దేవాన్ని దేవునికి కన్నీళ్ళు కరిచి ప్రార్థించేసి అంత మేలు కలుగుద్ది అన్నీ ఇవే చదువుదావని ఆయన ఆరాధిస్తే అంత దీవుని కలుగుద్దండి అన్ని ఇచ్చిన దేవుని వదిలి ఏమి ఇవన్నట్టు వారిని కొరకు పాకులాడతారా ఆలోచించండి నా ఏ నా దేవుడు ఎలాగైనా వారికి బుద్ధి రావాలి ఎలాగైనా వారు నా వైపు తిరగాలి ఎలాగైనా నన్ను స్థుతించాలని శత్రుల చేతికి అప్పగిస్తే పద్దెనిమిది సంవత్సరాల పాటు శత్రులు వారిని అణగదొరికేశారంటే అణికిపోయారు సమస్తం కూడా కోలిపోయిన వారి పరిస్థితి అంతా అయిపోయింది వారికి ఏమీ లేదా ఇందాక మిక్కిలి లేని స్థితికి వచ్చారని ఇప్పుడు అడగ దొరకబెట్టీ కూడా అయిపోయినాయి ఇక ఏది లేని స్థితిలో చెట్టు పుట్ట కుక్కరై జీవిస్తూ వారి ఇష్టానుసారంగా ఉంటున్న సమయంలో వారు ఏం చేయలేని స్థితిలో ఉంటున్న సమయంలో వారు చేయవలసిన తోటి ప్రార్థనే నా ఏసై కనికరం కలిగిన వాడు నా దేవుడు కరుణ సంపన్నుడు మరలా వారు అయ్యా మనం చేసిన తప్పుని బట్టే కదా ఇది జరిగిందని వారు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు వారి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు ఆలకించి మరలా వారిని కాపాడతాకో ఇంకొక న్యాయాధిపతి దేవుడు ఎన్నుకున్నాడు అతడే యుక్త దేవుని చిత్తం అయితే యుక్త గురించి ఇంకొక ఎపిసోడ్లో చదువుకుందామండి దేవుని చిత్తమైతే దేవుడు మేలు చేస్తే ఎపిసోడ్లు ఆకుండా ముందు కొనసాగితే అనేక కొత్త విషయాలు అనేక నూతన విషయాలు అనేక గొప్ప విషయాలు విశ్వాసం ఎలా బలపడాలో విశ్వాసం ఎలా పరలోకి వెళ్ళాలో విశ్వాసం ఎలా నర్గం తప్పించుకోవాలో మానవుడు పరలోకి వెళ్ళాలో ఆ విశ్వాసం ఎలా జీవించాలో అన్ని స్పష్టంగా వాక్యం ద్వారా మనం చూద్దాం వాక్యం వెలుగులో ఈసారి దేవుడు ఎప్తా అనబడే ఒక న్యాయాధిపతిని ఎన్నుకున్నాడు ఎప్తా జీవిత చరిత్ర అది చాలా మరి బాధకరం ఎప్తాకు చూస్తే ఆయన ఎప్తా దేవునికి విధేయుడిగా జీవించాడు ఇలా వారు కన్నీరు కాచి ప్రార్థించేసి దేవుని స్థుతించి దేవుని ఆరాధించి తన దేవుడు వారికి మేలు చేసి తర్వాత ఎప్తాని న్యాయధిపతిగా న్యాయాధిపతిగా ఎన్నుకుంటే వారందరూ ఎప్తా మాట వింటూ దేవుని స్థుతిస్తూ దేవునికిలోబడి ఆయనకి ఇష్ట అయినా ప్రజలుగా ఉంటే అప్పుడు మరలా ప్రజలందరినీ కూడా దేవుడికి కాపాడి అయ్యా మేము తప్పు చేసాం మా పాపాలు క్షమించమని దేవుని వేడుకుంటే దేవుడు వారిని కాపాడి వారి చెత్రులను పారద్రోలి మరలా తన రాజ్యాన్ని ఆ రాజ్యాన్ని దేవుడు వారికే ఇచ్చాడు ఇప్పుడు వారికి ఆకలితో ఉన్నవారు లేమిలో ఉన్నవారు బాధల కష్టాలు నష్టాల్లో ఉన్నవారు అన్ని దేవుడు ఇచ్చాడు సమృద్ధికి ఇచ్చాడు ఇచ్చినంత కొంతకాలం ఇంత అంటారు పెద్దోళ్ళు కుక్కతోక వంకరంట ఏంటి తెలుసా ఒక వ్యక్తి అనుకున్నాంట కుక్కోక వంకరగా ఉందేంటి ఎలా నేను సాపిగా చేస్తానంట అంటే అన్నారండి ఒరే దాని తోక వంకరేరా వంకర నీవెంతకాలం చేసినా ఆ తోక వంకర పాదంటే చూడు నేను ఎంత చేస్తానని చెప్పి కొన్ని బద్దలు ఇంత బద్దలు పట్టుకుని ఆ కుక్క తోకకి సాగు తీసి కట్టేసి దారంతో కట్టేసి వదిలేయంట ఆ బద్ర ఉండే కాబట్టి ఆ తోక కిందకి కేలాడింది రెండు మూడు నెలలిపోయిన తర్వాత అంట భద్రడు దిగని మరల ముడిచిపోయింది అంటే తోక అంటే కుక్క తోక వంకరంటారు అది మనుషుడికి దేవుడు ఎన్ని మేలు చేసినా సరే మాన యొక్క వంకర బుద్ధి వలన వారు దేవుని దృష్టికి ద్రోహులైతే దేవుడు వారిని మిక్కిలి చెత్రులుగా అప్పగిస్తే తర్వాత వారి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆ మరి యుక్త ద్వారా మరల వారికి రక్షణ కలిగి చేశాడు దేవునికి స్తోత్రం ఇది రెండోది మూడోది కాడు చూద్దామండి మొట్టమొదటి ఏడు సంవత్సరాలు శిక్ష ఇచ్చాడు దేవుడు రెండోదిగా పద్దెనిమిది సంవత్సరాలు శిక్షిస్తాడు మూడోదిగా మరి ఎంత శిక్ష దేవుడు లేదా అధికారుడు చూసుకుని మనం ముగించుకుందాం దేవుని యొక్క లేఖన భాగం నుంచి గ్రంథం పదమూడో అధ్యాయము మదర వచ్చిన చదువుకుందాం అండి ఇసాయిలు మరలా యోహో దృష్టికి దోషులు కాగా యోహో నలభై సంవత్సరములు వారిని ఫిలిప్తీల చేతికి అప్పగించాడు మరలా ద్రోహులయ్యారు వారు రెండు సార్లు దేవుడు బుద్ధి చెప్తే మరలా దేవుడు మేలు చేస్తే మేలు పొందిన తర్వాత మరలా ద్రోహం చేశారు దేవుని దృష్టిలో అప్పుడు అనుకున్నాడు దేవుడు లాభం లేదురా మొట్టమొట్ట మీరు ద్రోహులైతే ఏడు సంవత్సరాలు శిక్షించాను రెండోసారి ద్రోహులైతే మరలా పద్దెనిమిది సంవత్సరాలు ఇచ్చాను ఈసారి ఆ ఏడు సంవత్సరాల కన్నా ఈ పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువగా శిక్ష ఇస్తున్నాను నలభై సంవత్సరాల పాటు మరలా దేవుడు శిక్ష ఇచ్చాడు ఎండలకి నలభై సంవత్సరాల పాటు ఫిలిప్తీలు ఇచ్చేది కాబట్టి ఫిలిప్తీలు వారి ఇష్టానుసారంగా ఇసరాలని బాధ పెడిచారు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని ఆపదలు నాలుగు సంవత్సరాల వారు పడిన బాధలు ఇన్ని అన్ని ఇంత కాదండి వారు ఆహార వాడు తింటాగలేదు వారి నీళ్ళు వారు తాగలేదు వారి ఇంటి వారు లేదు వారి ద్వారా అనుభవిస్తలేదు అలాంటి స్థితి ఏర్పడింది ఇస్రాయిల్కి కానివెంట్ తెలుసా దేవునికి దూరం ఉన్నందువల్ని కానివెంట్ తెలుసా దేవుని మాట వినుకున్నందువల్ని కాన్వెంట్ తెలుసా దేవుని మాటకు అవి చేయలేనందువల్లే కానివెంట్ తెలుసా దేవుని మాట లెక్క చేయకూడదు వల్ల కానివెంట్ తెలుసా దేవుని చూచించకుండా ఉన్నందువల్ని కాన్వెంట్ తెలుసా దేవునికి అవిధేయులుగా బ్రతుకుతూ దేవుని దూషించందువల్ల దేవుడి కాదని అనేక ఆ రకాలైన దేవతల్ని పూజిస్తూ ఫిలిప్తీలు అలాగే అమర్యల దేవతలు అందరిక పూజిస్తున్నంత వలన వారికి కలిగిన శిక్ష అని చెప్పి వాక్యం చెబుతుందండి ఆలోచించండి ఇస్రాయిల్ దేవుని దృష్టిలో ద్రోహిలైనంత వలన మొట్టమొదటి ఏడు సంవత్సరాలు శిక్ష ఇచ్చాడు దేవుడు వారు మనసు మార్చుకుని తప్పు తెలుసుకుని దేవుని ప్రాధేయపడి కన్నీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత దేవుడి వారిని ప్రేమించి వారికి సహాయం చేశాడు మరలవారి దృహులైతే పద్దెనిమిది సంవత్సరాలు మరల శిక్షించాడు మరలా వారు కన్నీరు కాటి ప్రార్థించేసిన తర్వాత మరలా దేవుడు వారిని కాపాడి కనికరిస్తే మరల వారు తప్పు చేస్తే వారిని నలభై సంవత్సరాల శిక్షకు లోపరిచారండి మన బ్రతుకులో చూడండి ఇకలా దేవుని శుద్ధి దేవుని ఆరాధిస్తున్నాం మనం దేవుడు మనకి మేలు చేస్తే ఈ మేలు దేవుడే నాకు చేశాడని చెప్పి నువ్వు కన్నీరు కట్టి ప్రార్థన చేస్తే నీకు మేలు కలుగుతుంది లేక దేవుడు మర్చిపోయి ఆయన ఆరాధన మర్చిపోయి ఆయన మాట్లాకుండా ఆయన సావమానేసి ఆయన ఆరాధించకుండా ఆయనకు అయితే అన్యాచారాలతోటి అన్నవాట్లు జీవిస్తే ఒకసారి ఇస్రాయేల్కి జరిగింది ఏంటో జ్ఞాపకం చూసుకో వారికన్నా మనం గొప్పవారం కాదు వారిని శిక్షించిన దేవుడు మనం కూడా శిక్షిస్తాడు అలాంటి శిక్షకు మనం లోబడకుండా ఉండాలని దేవుని మరవకూడదు దేవుని స్థుతించి ఆరాధించాలని ఈ సమయం మేము అందరికీ మనం చేస్తున్నాం దేవుని చిత్తమై చెప్పారా వాక్యాన్ని వినండి బైబిల్ గ్రంథం చెప్పినట్టండి అధ్యాయాన్ని కూడా చదవండి ఆరో అధ్యాయము ఇంకా తొమ్మిది అధ్యాయము పదో అధ్యాయము పదమూడు అధ్యాయం ఇవన్నీ కూడా ఇస్రాయల్కి దేవుడు ఇది శిక్ష అండి అలాంటి శిక్షలో మనం పాలివారం కాకుండా ఉండాలంటే నిత్యము కన్నీరు కలుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడు చేసిన మేలేని కూడా తలపోస్తూ ముందుకు సాగుదాం కొద్ది హెచ్చరిక మనం వెనుకల్లో దేవుడు జీవించు కనుక ఆమెను చేస్తున్నాం పరిశుద్ర తండీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ యొక్క సమయంలోనైనా మా ముందు ఇజ్రాయేల్ గురించి మీరు పెట్టారు పర మీకు స్తోత్రం ఇజ్రాయెల్ ద్రోహులైనందు మొట్టగా ఏడు సంవత్సరాల పాటు వారిని శిక్ష విధించారు నా తండ్రి వారిని అతను మిఖిలు హీన స్థితికి వచ్చినప్పుడు కన్నీరు కట్చి నీకు ప్రార్థించేసినప్పుడు నచ్చండి మరల వారిని ప్రేమించి వారికి సహాయం చేసేప్పుభా తర్వాత నన్ను మరల వారు తప్పు చేస్తే వారిని పద్దెనిమిది సంవత్సరాల పాటు మరల శిక్ష విధించా ప్రభావ మరలా వారు మికిలి హీన స్థితికి వచ్చారు ప్రభావ వారు మరలా కన్నీరు ప్రార్థన ప్రార్థించేస్తే నన్ను వారిని కాపాడారు అత్తండి మరలా వారు తప్పు నన్ను నలభై సంవత్సరాల పాటు వారికి శిక్ష విధించారు ప్రభావ మా బ్రతికి ఎలా ఉందో నత్తండి నేను మేము తప్పించుకోలేము ప్రభు నత్తండి ఇస్రాయేల్ వలెమేం కాక నత్తండి మీరు ఇచ్చిన సమస్య దేవుడు నాకు ఇచ్చిన వరము దేవుడు నాకు ఇచ్చిన బహుమానమని నేను శృతిశ్వరిని ఆరాధించుకు దాయించండి ఎస్రాయల్ నిన్ను తొలగిపోయి నిన్ను విడిచిపెట్టి విగ్రహారాధన చేశారు ప్రభా అందుకెంతో నష్టపోయారు ప్రభా అలాగే అతను మేము విగ్రహారాధన చేయకుండా ప్రభా మేము నష్టపోకుండా ప్రభనైనా నిన్ను శృతించుకు మాకు నా దాయించండి అలాగే ప్రతి ఒక్కరిని దీవించండి ఈ చాలా వారిని దీవించి బలపరచు మేయించండి ఈ చిత్రమే మరొకసారి మరొక ఎపిసోడ్ అని అతను కలిసి కొర్రోదాయించండి ఈ ఛానల్ వారిని జీవించాల్సరించి బలపడుతున్నాడు వారి అవసరాలు తీర్చండి అనేక ప్రాంతాలు అనేక జనాల ప్రభా ఛానల్ ఇదిగో నచ్చండి నైనా అభివృద్ధి సహాయం మీ ఇచ్చండి ఏసు శ్రేష్ఠనాములు ప్రార్థన చేసి అడిగి పెడుకుంటున్నాను పరం తండ్రి ఆమె అందరికీ ఉన్నాడు మీకు ఆత్మ ప్రేరేపిస్తే నేను కూడా కొన్ని గ్రామాలకి నా ద్వారా నేను దర్శనం చేసుకుని కొన్ని గ్రామాలకి నేను కూడా ఇలాంటి సువార్త అందించాలని చెప్పనుకుంటే మరి గమనించండి పైన ఆ స్త్రీ మీద అడ్రస్ ఫోన్ నెంబర్ నుండి దానికి ఫోన్ చేస్తుంది అందరికీ ఉండాలండి ఆ